హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాళ వీడియోలోని ఇడ్లీ, దోస, వడ, ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయే పల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పల్లి చట్నీని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక కప్పు దాకా వేరుశనగ గుళ్ళను వేసుకోండి. వేరుశనగ గుళ్ళని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిగా వేగవు, మీకు పచ్చి పచ్చిగా ఉండిపోతాయన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేయించేసుకుని ఈ వేరుశనగ గుళ్ళని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోండి. మీరు పచ్చిశనగపప్పుకు బదులుగా పుట్నాల పప్పుని కూడా వాడుకోవచ్చు. వీటిని కూడా దోరగా లో ఫ్లేమ్లోనే కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీకు కారానికి తగినట్టు 6 నుండి 8 పచ్చిమిరపకాయలని తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీలకి ఉన్న పొట్టు పూర్తిగా ఉంచకుండా నేను సగం వరకు పొట్టును పోగొట్టేశానండి. మీరు కావాలనుకుంటే పొట్టుతో పాటుగానే ఈ పల్లీల్ని యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లం డామినేట్ చేయకుండా కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే ఈ పల్లి చట్నీలోకి చింతపండు ఎక్కువ పట్టదు కాబట్టి చిన్న ముక్క చింతపండుని కూడా ఇందులో వేసేసుకోండి. ఇందులోకి కావాలనుకుంటే 1 పావు ముక్క పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయితే ఈ చట్నీని మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కొబ్బరి వేస్తే పచ్చడి స్టోర్ ఉండదు, అందుకని నేను యాడ్ చేయట్లేదు. అలాగే పుట్నాల పప్పు పచ్చడి కూడా స్టోర్ ఉండదు కాబట్టి నేను పుట్నాల పప్పుని కూడా వాడకుండా పచ్చిశనగపప్పు ఇందులోకి వాడాను. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాడాలి అనుకుంటే, ఒక్కరోజులో అవగొట్టుకోవాలి అనుకుంటే పుట్నాల పప్పుని అలాగే పచ్చి కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఫైన్గా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఫైనల్గా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ పల్లి చట్నీని ఒకసారి చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 డేస్ పాటు పాడవదు, ఫ్రెష్గానే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బయటికి తీసుకుని ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ పల్లి చట్నీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.